వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై రాచకొండ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. వికలాంగులను అగౌరవపరిచిన స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్యతో పాటు మరికొంతమంది వికలాంగులు. ఈ సందర్భంగా విహెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ, ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పని చేయటానికి పనికిరారని, వారికి శారీరకంగా పనిచేయాలంటూ ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, పోలీస్ ఉన్నతాధికారులకు మానవ హక్కుల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల అగౌరవపరిచిన స్మితా సబర్వాల్ వెంటనే అవమానపరిచిన వికలాంగుల అవమానపరిచిన స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత అంటే వికలాంగులు ఈరోజు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్లు కాకుండా ఐఏఎస్ అయ్యారు. కానీ ఆమె అట్లా అనడు కరెక్ట్ కాదని స్టేట్ మొత్తం స్టేట్ కాదు. గవర్నమెంట్లో ఒక ఉన్నత పదవిలో పనిచేసినటువంటి వ్యక్తి అట్లా అనడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరు గవర్నమెంట్కి పంపి ఆయన మీద యాక్షన్ జరగాలి. గతంలో మేము కూడా గతంలో ఉన్న కలెక్టర్ గారి మీద కూడా ఫిర్యాదు చేసినాం, కానీ ఆయన నేను అన్నా అని క్షమాపణ చెప్పాడు. కానీ మేము అహంకారం అనుకున్నాం. వికలాంగులను అగౌరవపరిచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్వాల్కు మరి మంచిది కాదని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం. నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వారికి శరీరం సహకరించదని, ఫీల్డ్ ఉంటుందని, మరి వికలాంగులను అవహేళన చేసినటువంటి మరి స్మితా సబర్వాల్ను వెంటనే విధుల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు కాళ్ళు లేనోళ్ళు, మరి కళ్ళు లేనోళ్ళు ఈరోజు కనీసం బయటికి వచ్చి సమాజంలో మేము ఇట్లా ఒకరిగా భావిస్తున్న క్రమంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా వికలాంగులను కించపరచడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే తన్ను సస్పెండ్ కాదు, వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని మరి టర్మినేషన్ చేయవలసిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి భారత ప్రభుత్వానికి ఉందని మేము హెచ్చరిస్తున్నాం. వికలాంగులను ఈరోజు మరి ఎంకరేజ్మెంట్ చేసేది పోయి ఈరోజు డిస్కరేజ్ చేయడం అనేది మేము మంచిది కాదు. వికలాంగులను వాళ్లకు శరీరానికి కాళ్ళు లేవు, వాళ్ళు ఐఏఎస్గా పనిచేయరు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళరు, వాళ్ళు ఒక డాక్టర్లకు ఇట్లా పనిచేసే వృత్తిలో వాళ్ళు కొనసాగొద్దు. ఒక డాక్టర్గా వికలాంగుడు డాక్టర్గా మరి నైపుణ్యం ఉండి డాక్టర్గా పట్టా పొంది డాక్టర్ సేవలు చేస్తామన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. ఆ డాక్టర్ పదవిని ఇట్లా ఆమె కించపరచడం అనేది వికలాంగుల సమాజాన్ని, వికలాంగుల జాతిని అవమానపరిచినట్టే అని మేము ఆమెను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి రాష్ట్ర కాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్లు ఇస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారిని కలుస్తాం, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను కలుస్తాం. అదే క్రమంలో మరి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు మా ఉద్యమం ఆపలు. వికలాంగులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆమెను ప్రభుత్వం నుంచి మరి టెర్మినేషన్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం.